నమస్కారం శుక్రవారం చెండి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు చండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే చెండి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన వస్తువును గృహంలో ఏర్పాటు చేసుకోవాలి అదే జోడి ఈ హతా జోడి అనేది చాలా అరుదుగా లభించేటటువంటి శక్తివంతమైన వస్తువు ఈ హతా హిమాలయ పరిసర ప్రాంతాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు వేరు నుంచి వస్తుంది హతా జోడీనే హాత్ జోడి అనే పేరుతో కూడా పిలుస్తారు మనకి రెండు చేతులు కలిపి పిడికిలి బిగించితే ఎలా ఉంటుందో అలా హతా జోడీ ఉంటుంది ఈ హతా జోడి గృహంలో ఉన్నట్లయితే చండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది హతాజోడి గృహంలో ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే శాస్త్ర పరంగా రెండు ప్రత్యేకమైన యోగాలు ఉన్నాయి గురుపుష్య యోగం రవి పుష్యయోగం గురు పుష్యయోగం అంటే గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు రవి పుష్యయోగం అంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు ఈ రెండు యోగాలలో ఏ యోగం ఉన్న రోజైనా సరే హతాజోడిని గృహంలో మందిరాల్లో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ హతాజోడిని ఒక వెండి పాత్రలో ఉంచి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లలితా అమ్మవారిని కుంకుమతో పూజించి ఆ కుంకుమని ఈ వెండి పాత్రలో ఉన్నటువంటి హతా జోడీలో ఉంచినట్లయితే శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను పొందవచ్చు అలాగే సహజంగా శాస్త్ర పరంగా పాపగ్రహాలైనటువంటి శని రాహువు కేతువు కుజుడు ఈ గ్రహాల వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నా సరే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో హతాజోడిని ఉంచి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరము కొన్ని యాలకులు కొన్ని లవంగాలు వేసి మూటగట్టి ఆ మూటని ఇంటి సింహద్వారం ముందు తగిలించుకోవటం ద్వారా పాపగ్రహాల వల్ల ఏర్పడే ఫలితాల నుంచి బయటపడవచ్చు జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ హతాజోడి విశేషంగా సహకరిస్తుంది హతాజోడీని గృహంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు అంటే మందిరంలో ఉంచుకున్న లేదా ఇంటి సింహద్వారానికి ముందు భాగంలో తగిలించుకున్న చాముండి అమ్మవారికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి ఓం చాముండీ దేవతాయై నమో నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ హతాజోడీని ఏర్పాటు చేసుకోవాలి అలాగే శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పర్సులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే పర్సులో రుద్రాక్ష ఉంటే పేదరికం అనేది ఉండదు ధనపరమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి రుద్రాక్ష పర్సులో ఉంచుకుంటే మంచిది అలాగే బియ్యం అనేటటువంటిది లక్ష్మీ స్వరూపం కాసిన బియ్యం మీ పర్సులో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒక వెండి నాణ్యాన్ని లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి రోజంతా పూజ చేసి ఆ తర్వాత వెండి నాణ్యం పర్సులో ఉంచుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మీకు మనోభీష్టం ఏదైనా ఉంటే దాన్ని కాగితం మీద రాసి ఒక ఎర్రటి దారంతో కట్టి ఆ కాగితాన్ని కూడా పర్సులో ఏర్పాటు చేసుకోండి పర్సులో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇలా పర్సులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి గోమతీ చక్రం లక్ష్మీదేవికి ప్రియమైనది లక్ష్మీగవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇలాంటివి పర్సులో ఏర్పాటు చేసుకున్నా కూడా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోటానికి షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణించటానికి నరపీడ దృష్టి దోషము శత్రుబాధలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి పాపగ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి హతాజోడీని పూజామందిరాల్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు లేదా మీ ఇంటి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో హతాజోడీని ఉంచి మూటగట్టి తగిలించినప్పుడు మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం చాముండీ దేవతాయ నమో నమ మంత్రజపం చేయండి హతాజోడీని ఏర్పాటు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి